బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 61 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 592 చేరింది. ఇవాళ కరోనాతో ఒకరు చనిపోగా ఇప్పటిదాకా మొత్తం మరణాలు 17 చేరాయి. రాష్ట్రంలో 103 మంది కరోనా బాధితులు ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 216 కేసులున్నాయి. నిజామాబాద్లో 35, రంగారెడ్డి జిల్లాలో 20, వికారాబాద్ జిల్లాలో 24, వరంగల్ అర్బన్లో 21 కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 61 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 592 చేరింది. ఇవాళ కరోనాతో ఒకరు చనిపోగా ఇప్పటిదాకా మొత్తం మరణాలు 17 చేరాయి. రాష్ట్రంలో 103 మంది కరోనా బాధితులు ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 216 కేసులున్నాయి. నిజామాబాద్లో 35, రంగారెడ్డి జిల్లాలో 20, వికారాబాద్ జిల్లాలో 24, వరంగల్ అర్బన్లో 21 కేసులున్నాయి. ఇక డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, స్టేట్లో మొత్తం కేసుల సంఖ్య 592 చేరింది, ఏంటి పరిస్థితి? ఒక్కరోజే 61 కేసులు ఇవాళ నమోదయ్యాయి. గత 10 రోజుల్లో ఒక్కరోజే 61 కేసులు నమోదు కావడం అన్నది ఈ మధ్య కాలంలో జరగలేదు. చాలా ఎక్కువ కేసెస్ ఇవాళ నమోదయ్యాయి. గత లాస్ట్ 4-5 డేస్ చూస్తే నిన్ననే హయ్యెస్ట్ కేసెస్, నిన్న ఒక్కరోజు 28 కేసెస్ నమోదయ్యాయి. అంతకుముందు 16, 16, 18, అంటే వరుసగా 3 రోజులు 20 కంటే తక్కువ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో కరోనా అదుపులోకి వస్తుందని భావించారు. కానీ ఇవాళ ఒక్కరోజే సీఎం కార్యాలయం అప్పుడు ప్రెస్ రిలీజ్ జారీ చేసినప్పుడు దాదాపు 31 కేసులు అన్నారు. కానీ ఇప్పుడు రాత్రి వరకు ఆ కేసుల సంఖ్య ఏకంగా 61కి చేరింది. సో నాకు తెలిసి 61 కేసులు ఒక్కరోజులో తెలంగాణలో నమోదైన రోజు మరే రోజు లేదు. ఏదన్నా ఒకరోజు అయ్యింటే అయి ఉంటుంది, బహుశా ఇది సెకండ్ డే అనుకోవాలి. 60కి పైగా కేసులు నమోదు కావడం అన్నది, 50, 40 ఇట్లా నమోదయ్యాయి. కానీ 61 కేసెస్ ఇన్ సింగిల్ డే, ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం తగ్గుముఖం పడుతున్నాం మన దగ్గర అనుకున్న సమయంలో. ఎందుకంటే లాస్ట్ వారం రోజులుగా సినారియో కొంత డెవలప్ అవుతూ వస్తుంది, మర్కజ్ రిలేటెడ్ సంబంధించి అంతా అయిపోయింది అని అనుకున్న సమయంలో సడన్గా ఇవాళ ఒక్కరోజే 61 కేసులు రావడం అన్నది ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు జిల్లాల వారీగా ఒకసారి చూస్తే కనుక, అంటే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 592 కేసెస్, నిన్నటి వరకు 531 కరోనా పాజిటివ్ కేసులు ఉండే, ఇవాళ 61 కలిపితే 592 కేసులు అయింది, దాదాపు 600 కేసులకు దగ్గర పడింది. 103 మంది డిశ్చార్జ్ అయ్యారు, 17 మంది చనిపోయారు. ఇవాళ ఒకళ్ళు కరోనా కారణంగా ఇవాళ ప్రాణాలు విడిచారు. 103 మంది డిశ్చార్జ్ అయ్యారు, 472 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మన అంచనా ఏముండే అంటే కొత్త కేసులు నమోదు కాకపోతే April 22 నాటికి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతున్నారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఒక్కరోజే 61, అంటే కనీసం 15 రోజులు పడుతుంది ఒకళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతే కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చేందుకు. ఎందుకంటే 2 సార్లు నెగిటివ్ కరోనా టెస్ట్లో నెగిటివ్ వస్తేనే వాళ్ళను డిశ్చార్జ్ చేయాలనేది ప్రోటోకాల్, మెడికల్ ప్రోటోకాల్. సో ఇవాళ వచ్చిన వాళ్లకు April 13 అంటే కనీసం వాళ్ళ రికవరీ ఎంత బాగున్నా సరే April 28 వరకు వాళ్ళు బయటికి రారు. సో సెకండ్ టైం లాక్డౌన్ ఎక్స్టెన్షన్ April 30 వరకే ఉంది. చాలా ఆందోళనకరం ఇవాళ 61 కేసులు రావడం అనేది. ఒకసారి నేను జిల్లాల వారీగా చదువుతాను. జిహెచ్ఎంసి ఏరియాలో టోటల్ కేసెస్ 267, 216 ఇప్పుడు కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 216 మంది హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీళ్ళు కాకుండా ఆల్రెడీ 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. సో టోటల్ కేసుల సంఖ్య జిహెచ్ఎంసీలో 267, టోటల్ 590 కేసెస్ ఉంటే దాదాపు సగం కేసులు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 267 కరోనా పాజిటివ్ కేసులు ఇంతవరకు
నమోదయ్యాయి. ఇక నెక్స్ట్ నిజామాబాద్ ఉంది. నిజామాబాద్ లో 50 కేసులు, కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు. డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు 15 మంది డిశ్చార్జ్ అయ్యారు, 35 మంది చికిత్స పొందుతున్నారు. ఇక నెక్స్ట్ ప్లేస్ లో రంగారెడ్డి ఉంది. రంగారెడ్డిలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 24, వరంగల్ అర్బన్ లో 25, జోగులాంబ జిల్లాలో 21, సూర్యాపేటలో 20, మేడ్చల్లో 18, నిర్మల్లో 18 కేసులు, కరీంనగర్ లో 18 కేసులు, నల్గొండ 12, ఆదిలాబాద్ 11, మహబూబ్ నగర్ 10. సో ఇలా 10 కంటే తక్కువ కూడా ఉన్నాయి. మొత్తం 28 జిల్లాల్లో కరోనా కేసులు వచ్చాయి. ఒక 5 జిల్లాల్లో కరోనా రిలేటెడ్ కేసెస్ లేవు. నారాయణపేట కానీ లేకపోతే మంచిర్యాల జిల్లా కానీ ఇటువంటి జిల్లాల్లో ఇంతవరకు కరోనా కేసెస్ లేవు. అయితే కంటైన్మెంట్ జోన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో ఉన్నాయి. 228 కంటైన్మెంట్ జోన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ 28 జిల్లాల్లో 228 కంటైన్మెంట్ జోన్స్ లో మొత్తం 641,194 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో నివసించే కుటుంబాల సంఖ్య 641,000. అంటే ఒక ఇంటికి 4 వేసుకున్న 25 లక్షల మంది జనం రాష్ట్రంలో ఈ రెడ్ జోన్ల పరిధిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఇంటి నుంచి బయటికి రాకూడదు, బయట నుంచి లోపల రాకూడదు. సో టోటల్ పాపులేషన్ ఇంతవరకు సర్వే చేసింది, దీనిలో ఉన్న పాపులేషన్ దాదాపు 27,32,000గా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకని ఇవాళ సీఎం రివ్యూ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సాకేత్. ఆ నిర్ణయాల్లో ప్రధాన నిర్ణయం ఏంటంటే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని. ఎందుకంటే టోటల్ కేసెస్ లో సగం కేసెస్ 267 కేసెస్ అవుట్ ఆఫ్ 592 జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి. కాబట్టి జిహెచ్ఎంసి పరిధిలో ఇక నుంచి ప్రతి కంటైన్మెంట్ జోన్లు, టోటల్ కంటైన్మెంట్ జోన్స్ 228 అయితే 126 కంటైన్మెంట్ జోన్స్ జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే ఉన్నాయి. రెడ్ జోన్స్ 128, 126 జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ, ఇక్కడ దాదాపు 60% జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే జిహెచ్ఎంసి పరిధిలో ఇక్కడ నుంచి ప్రతి జోన్కు అధికారులు ఇన్ఛార్జ్గా ఉంటారు. 4 డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులు ఇన్ఛార్జ్గా ఉంటారు. ఒకళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి రానివ్వరు, లోపల వాళ్ళని బయటికి రానివ్వరు, బయట వాళ్ళని లోపలికి పోనివ్వరు. చాలా స్ట్రిక్ట్గా రెడ్ జోన్స్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత జిహెచ్ఎంసికి సంబంధించిన మున్సిపల్ అధికారులు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారులు ఏం చేస్తారంటే ఇంటింటికి సర్వే చేయడం, వాళ్ళ ఆరోగ్య స్థితులు తెలుసుకోవడంతో పాటు నిత్యావసర వస్తువులు ఆ ఇండ్లకు, ఎందుకంటే 25 లక్షల మంది జోన్లో నివసిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి స్ట్రిక్ట్గా వాళ్ళు ఈ నిత్యావసర వస్తువులు కానీ కిరాణా సామాగ్రి ఇవన్నీ కూరగాయలు ఇటువంటివి లోటు రాకుండా వాళ్ళకు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకే ఇవి అందిస్తారు. ఇక మున్సిపల్ తర్వాత రెవెన్యూ శాఖతో పాటు వైద్య శాఖ అధికారులు కూడా ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు, వీళ్ళంతా కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటింట్లో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఇప్పుడు ఈ 4 శాఖల అధికారులు జిల్లాల్లో ఏమవుతుంది, కలెక్టర్, ఎస్పీ, ఈ శాఖల అధికారులు, రెవెన్యూ శాఖ కానీ వీళ్ళంతా తిరుగుతున్నారు. సో దట్ కరీంనగర్లో చాలా వరకు కట్టడైంది. కరీంనగర్లో మొదలే చాలా ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. ఆ తర్వాత 18 కేసులు ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాయి. మొదట్లో నమోదైన కేసులు తర్వాత స్ప్రెడ్ కాలేదు. కారణం ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో డ్రోన్ల పర్యవేక్షణలో నిఘా ఉంచడం, ఎవరు బయటికి రాకుండా చూడడం, వైద్య పరంగా సరైన చర్యలు తీసుకోవడం, అన్ని శాఖల కోఆర్డినేషన్. కానీ జిల్లాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ జిహెచ్ఎంసి పరిధిలో ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు. జిహెచ్ఎంసి పరిధిలో చదరపు కిలోమీటర్లో ఒక్కో చోట 20-30,000 జనాభా కూడా ఉంటుంది. వాళ్ళలో ఒక 100-200 మంది బయటకు వచ్చినా సరే వైరస్ స్ప్రెడ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండదు, జనాభా ఎక్కువ కాబట్టి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మున్సిపల్ మినిస్టర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇద్దరు కూడా ప్రగతి భవన్లో రివ్యూ చేయాలని కూడా సీఎం చెప్పారు. డెఫినెట్గా లాస్ట్ 4-5 డేస్గా మనం ఏదైతే అనుకుంటున్నామో తెలంగాణలో ఇక కరోనా పోవడం సాధ్యమే అని అనుకుంటున్న పర్సెప్షన్కు ఇవాళ వచ్చిన 61 కేసులు అయితే ఖచ్చితంగా బ్రేక్ పడ్డాయని చెప్పొచ్చు. ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి, దాదాపు అన్ని కూడా మర్కజ్ నిజాముద్దీన్ రిలేటెడ్ కేసెస్ ఉంటున్నాయి రాష్ట్రంలో. ఇక విదేశాల ట్రావెల్ హిస్టరీకి సంబంధించిన కేసెస్ 99% ఉండట్లేదు.
కేవలం 1% మాత్రమే ఆ కేసెస్ నమోదవుతున్నాయి, 99% మర్కజ్ నిజాముద్దీన్ రిలేటెడ్ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళు సాధ్యమైనంత త్వరగా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళలో అందరికీ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం మనకు కనబడుతుంది. సాకేత్, థ్యాంక్ యూ భరత్.